హామీలు ఈనాటి ముఖ్య అతిథి మన యువ నాయకులు మున్సిపల్ శాఖ ఐటీ శాఖ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు మరి మీరైతే రోజు రెగ్యులర్ గా టీవీలో చూస్తారు కదా మరి రామన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ అన్ని పిడికిలు లేవాలట సైలెంట్ గా ఉంటట్లా జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు మరి అలా హైదరాబాద్ లో జనరల్ గా ఎవరు 9 గంటలకు బయటికి రారు అట్లాంటిది ఇయాల ఇంత పెద్దగా మరి అంటే అది కూడా బోనాలు ఎత్తుకొని అదో పండుగ జరుగుతున్నాడు రంజాను క్రిస్మస్ సంక్రాంతి ఒకటేసారి వచ్చినట్టు బ్రహ్మాండంగా కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో ఇంత పొద్దున్నే ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నా మా డైనమిక్ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నగారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంమంత్రి గారు పెద్దలు అన్న మహమూద్ అలీ గారు గౌరవనీయులు ఈరోజు భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మిగతా 27 రాష్ట్రాలు మొత్తం కలిపిన మరి ఇక్కడ పెట్టిన ఇండ్లకు ఇక్కడ పెట్టిన పైసలతో సమానం కాదు అంత పెద్ద ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని 18,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని నిరుపేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేస్తే ఆ ఆలోచనకు కార్యరూపాన్ని ఇస్తూ ఇటు హైదరాబాద్ కావచ్చు అటు ఇతర పట్టణాలు కావచ్చు పల్లెలు కావచ్చు అంతటా ఇండ్లను పరుగులు పెట్టించి పేదలకు ఒక నీడ కల్పించే ప్రయత్నం చేస్తున్న అన్న గౌరవనీయులు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు గట్టిగా వారికి చప్పట్లతో మీరు ధన్యవాదాలు చెప్పాలి ప్రశాంత్ రెడ్డి అన్నగారు గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణిదేవి అక్కగారు డిప్యూటీ మేయర్ గౌరవనీయులు పెద్దలు శ్రీలత శోభన్ రెడ్డి గారు గౌరవనీయులు స్థానిక కార్పొరేటర్ హేమలత గారు తమ్ముడు తలసాని సాయి గారు అదేవిధంగా పవన్ గారు గౌరవనీయులైన వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు మా కమిషనర్ గారు జీహెచ్ఎంసీ లోకేష్ కుమార్ గారు హైదరాబాద్ కలెక్టర్ గారు గౌరవనీయులు చైర్మన్ గారు అదేవిధంగా మా చీఫ్ ఇంజనీర్ గారు సురేష్ గారు ఇండ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు వారికి వారి బృందానికి పాత్రికేయ మిత్రులకు అందరికంటే పొద్దున అందరికంటే ముఖ్యంగా పొద్దున పొద్దున్నే 9 గంటలకే బయటకు వచ్చి మాకు స్వాగతం చెప్పిన మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ములకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీకు నమస్కారం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు పెద్దోళ్ళు చెప్తారు ఇక్కడున్న మీరు పెద్ద మనుషులు నడితే చెప్తారు ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు ఎందుకంటే ఈ రెండు పనులే చాలా గొట్టు పనులు చాలా కష్టమైన పనులు ఇల్లు కట్టాలన్నా తిప్పలు ఉంటుంది లగ్గం చేయాలంటే కూడా తిప్పలు ఉంటుంది కానీ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇల్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేసిస్తా పేదవాళ్ళు అయితే అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాటని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే భారతదేశంలో ఈరోజు ఏ రాష్ట్రంలో 116 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం షాదీ ముబారక్ పేరు మీద కళ్యాణ లక్ష్మి పేరు మీద ఎక్కడ భారతదేశంలో ఎవరు చేస్తలేరు ఒక ఇల్లు పేదవాళ్ళందరికీ హైదరాబాద్లో కానీ పట్టణాల్లో కానీ పల్లెలు కానీ ఇల్లు ఉండాలి మాకంటూ ఒక నీడ ఉండాలి అనేది ఒక కళ అటువంటిది ఈరోజు హైదరాబాద్లో సిసి నగర్లో ఇదివరకు పరిస్థితి ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదో ఒక్కసారి యాద్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక్కొక్క ఇల్లు ఇక్కడ ఈరోజు మార్కెట్లో ఇదే ప్రైవేట్ వాడు కడితే ఒక్కొక్క ఇల్లు 40 లక్షలకు తక్కువ కాకుండా ఈ ఇల్లు ఏదైతే ఉన్నదో మీకు ఇలా ఉచితంగా మీ చేతికు అందజేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం అనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇది చిన్న విషయం కాదు ఇది చిన్న ఎందుకు అంటే భారతదేశంలోని 28 రాష్ట్రాలు అన్ని కలిపితే కూడా ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణం కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం మరొకటి లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు ఒకటి రెండు కాదు పేదవాళ్ళకు సంబంధించి ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి యాద్ చేసుకోండి తెలంగాణ రాకముందు పెన్షన్ ఎంత ఉండే ఇక్కడ పెన్షన్ ఎంత ఉండే తెలంగాణ రాకముందు 200 ఈరోజు ఎంత అయింది 2000 అంటే 10 రెట్లు పెరిగింది 10 రెట్లు 1000% పెరిగింది తెలంగాణ రాకముందు బియ్యం వచ్చేది కాదు ఇవాళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కడుపు నిండా బియ్యం వస్తున్నది తెలంగాణ రాకముందు మనకు ఆనాడు కరెంటు లేదు తెలంగాణ రాకముందు మంచినీళ్ళకు కూడా గోసె ఉండే ఇవన్నీ పరిష్కారం అయినాయి ఇవాళ 18,000 కోట్లతో ఇండ్లు ఏవైతే కడుతున్నామో ఇప్పుడే మంత్రి గారు చెప్తా ఉన్నారు నాకు 18,000 కోట్లలో 11,000 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసి పెద్ద ఎత్తున ఇండ్లు పూర్తి చేసినాం ఏను వెళ్ళింది తోకజిక్కింది అన్నట్టు ఇంకా ఆఖరి పనులు కొన్ని మిగిలినాయి వాటిని కూడా పూర్తి చేసి తప్పకుండా పేదవారందరికీ ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తాం
ఇలా ఒక నలుగురికి ఇళ్ళు అందించడం మేము లాంఛనంగా నేను మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు సీనన్న మహమూద్ భాయ్ కలిసి ఆ పేదవారి ముఖంలో కనబడ్డ సంతోషం వాళ్ళ ముఖంలో కనబడ్డ ఆనందం వాళ్ళు మాకు చెప్పిన మాటలు జీవితంలో మా కలన్న ఇది మరి ఈ రోజు మాకంటూ ఒక ఇల్లు వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అని చెప్పిన మాటను మళ్ళీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి హైదరాబాద్ లోని ఇతర పేదలకు కూడా తప్పకుండా న్యాయం జరిగే విధంగా చూసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మాకు మధ్యాహ్నం మళ్ళా ముఖ్యమంత్రి గారి సమావేశం ఉన్నది 2 గంటలకు ఈ లోపల ఇంకో 2-3 కార్యక్రమాలు ఉన్నాయి సీనన్న బోవ పెట్టినా అని చెప్పిండు కానీ మాకు బోధనే పరిస్థితి ఇప్పుడు లేదు మీరు దయచేసి గాంధీనగర్ హాల్లో మీరే భోజనం చేయండి అన్నతో కూర్చొని మంచిగా భోజనం చేసి ప్రశాంతంగా సాయంత్రం వరకు ఒక మంచి మాట చెప్పిండు ఇదేదో హడావుడిలో 4 మంత్రులు వచ్చి 4 ఇళ్ళు ఇచ్చిపోయే కార్యక్రమం కాదు 4 కాయిదాలు ఇచ్చిపోయే కార్యక్రమం కాదు ఇక్కడ ఇదే బస్తీలో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కలకు న్యాయం జరిగేదాకా మీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీతో ఉంటారు తప్పకుండా చివరి మనిషికి ఇల్లు వచ్చేదాకా ఆయనే చూసుకుంటాడు ఇంట్లో దయచేసి ఒక్క మాట వాడెవడో వీడెవడో పైరవికారు గాడు వచ్చి నాకో 50 వేలి నాకో 100,000 చేతులు పెట్టు నేను మంచిది ఇప్పిస్తా నీకు అంటే పొరపాటున కూడా ఎవరిని నమ్మొద్దు లాటరీ తీసి మిమ్మల్ని గట్టనే మీ మొగ మీ దగ్గర ఉండే చిన్నపిల్లల చేతుల మీకే లాటరీ తీసి మీ కాలనీ వాళ్ళకి మీ బస్తీలకే మీ చేతులకు ఆయుధాలు పెడతాం తప్ప ఇంట్లో పైరవీలు లేవు పైసలు ఇచ్చే అవసరం లేదు అన్న పోయిన వారం ఎట్లయితే మీటింగ్ పెట్టిండో దాని ప్రకారమే ఇక్కడ ఉండే వారికి ఇక్కడ ఉండే బస్తీ వాళ్ళకి లాభం న్యాయం జరుగుతుంది తప్ప అన్యాయం జరగదు సిఆర్ ప్రభుత్వంలో అనే మాట మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అన్న సీనన్నకు ధన్యవాదాలు మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి నమస్కారాలు జై తెలంగాణ you